అది మున్సిపాలిటీ కలెక్టర్ దగ్గర నుంచి గవర్నమెంట్ కలుపుతుంది, గవర్నమెంట్ క్యాబినెట్ లో దగ్గర నిర్ణయం తీసుకోవాలి. అది తప్పకుండా 2025లో బీసీ భవన్కి వస్తుందని చెప్పి నేను మాట్లాడుతూ, అదేవిధంగా ఈ గుడివాడ నియోజకవర్గంలో బీసీ కమిటీ కలిగించి నరసింహారావు, మల్లేశ్వరరావు ఇతర సభ్యులందరూ కలిసి ఇక్కడ పూలే జ్యోతిరావు పూలే గారి విగ్రహం, ఆయన సతీమణి సావిత్రి పూలే గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవటం, అదేవిధంగా బీసీ కార్యవర్గం ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ బీసీలని చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలి. మనకి బీసీలు ఇంత పర్సంటేజ్ ఉన్నాం, ఇది ఎవరో ముష్టి చేస్తే వచ్చేటువంటి పదవులు కాదు, మన హక్కుగా సాధించుకోవాలి. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పార్లమెంట్లో అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీలకు ఏ రకమైనటువంటి రిజర్వేషన్ ఉందో పార్లమెంట్లో అసెంబ్లీలో ఆ రకంగా వాళ్ళకున్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం చట్టాన్ని తీసుకొచ్చి ఎవరు పోటీ చేసినా కూడా ఆ ప్రాంతంలో బీసీని అయి ఉండేటట్టు చట్టాలు తేవాలని చెప్పి ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మరి ఆయన్ని చేస్తున్నటువంటి ఉద్యమాలకి ప్రతి చోట నుంచి మద్దతుగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మనం కూడా చూసాం. తప్పకుండా బీసీల్లో చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా తాటి మీదకి వస్తే 50% మంది ఉన్నటువంటి బీసీలు కనుక ఒక తాటి మీద రోడ్డు మీద కనుక వచ్చినట్లయితే ఇవన్నీ కూడా పెద్ద సాధించలేని విషయాలు కాదని చెప్పి నేను భావిస్తూ, అదేవిధంగా చట్టాలు లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఆయనకు ఉన్నటువంటి క్యాబినెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 60% మందికి మరి మంత్రివర్గంలో స్థానం కల్పించడం, నామినేటెడ్ పదవుల్లో మార్కెట్ హెడ్లు కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీలు కావచ్చు లేదా రాజ్యసభ సభ్యులు కావచ్చు, అది ఏ పదవి అయినా సరే ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ పార్టీ కానీ ఇచ్చేటువంటి ప్రతి పదవుల్లోనూ 50% పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఉండేదట్టు చూసుకున్నటువంటి ఏక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీ గణన కూడా చేపడతాం, మరి బీసీలకి ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో అయితే బీసీ గణన కులాల వారీగా ఇవన్నీ కూడా తెలియదు సుమారుగా నాకున్న పరిజ్ఞానంతో మిడిమిడి పరిజ్ఞానంతో నేను ఎన్నికల్లోకి ఎప్పుడు పాల్గొంటాను కాబట్టి నేను లెక్కలు తీసుకుంటూ ఉంటాను. దాంట్లో నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ నేను తీసుకొచ్చినటువంటి లెక్కల ప్రకారం గుడివాడలో ఎస్సీలు దాదాపు 59,000 మంది ఉన్నారు, అదేవిధంగా ఎస్టీలు ఒక 3,500 మంది ఉన్నారు, ఓసీలు అప్పర్ క్యాస్టులు అంటే ఓసీలు కమ్మ కాపు వైశ్య బ్రాహ్మలు రాజులు రెడ్డిలు జైన్స్ వీళ్ళందరూ కలిసి వెళ్ళం దొరలు అంతా కలిపి కూడా 45,000 మంది లేరు. అదేవిధంగా బీసీ కులాలు వచ్చేటప్పటికి 80,000 మంది పైన బీసీ కులాలు ఉన్నాయి, ఒక ముస్లింస్ 13-13.5 వేల మంది మైనార్టీస్ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో అత్యధిక పెద్ద వర్గంగా గుడివాడ నియోజకవర్గంలో కూడా 40% పైన బీసీ వర్గాలే ఉన్నాయి. తప్పకుండా ఈ గుడివాడ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలకు న్యాయం జరగాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పొజిషన్ ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎదురుగుండా అల్లు